ఒక మాట చెప్తున్నా, ఇవాళ డబుల్ బెడ్రూమ్ లో కట్టిస్తానని కేసీఆర్ చెప్పండి, కట్టించిందా? లేదు. ఇవాళ అదే మోడీ గారు, మోడీ ఏంది గీడీ అని చెప్పి అహంకారంతో మాట్లాడిన కేసీఆర్ కట్టేయాలి కానీ, ఇలా పక్క రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వంతో మీరు అడగండి, ఈ పక్క రాష్ట్రంలో ఏపీలో ఎన్ని ఇళ్ళు కట్టించారు? మోడీ గారు 4 కోట్ల మందికి ఇల్లు కట్టించారు. జనంలో ఏముంది, పేదలకు సొంత ఇంటి కల నెరవేరాలంటే మోడీ గారే మళ్ళీ ఉండాలనేటువంటిది వాళ్ళకి అర్థమైంది. రెండోది చెప్తున్నా, ఇవాళ రాకెట్ సైన్సు, కంప్యూటర్ సైన్సు, జీనోమ్ యుగం అని చెప్పేటువంటి ఈ దేశంలో ఇక్కడ టాయిలెట్ కట్టలేకపోయినారు. గ్రామీణ ప్రాంతాల్లో మీరు తెలుసు, చెంబు పట్టుకొని రోడ్ల పట్టు పక్కపడి కూర్చుంటారు. ఎంత హీనమండి, ఎంత దౌర్భాగ్యం అండి చెప్పండి. ఇలా మోడీ గారు పేదింటి బిడ్డ కాబట్టి స్వచ్ఛ భారత్ పథకం తీసుకొచ్చి 12 కోట్ల ఇలా టాయిలెట్ కట్టించింది కదా. ఇది గ్రామీణ ప్రాంత మహిళలకు తెలియదా? ఇదంతా పక్క పెట్టు. గ్రామాలలో ఇవాళ కూలికి పోయినా, కూరగాయలకు పోయినా, ఎక్కడికి పోయినా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు చేసిన వ్యక్తి కూడా మోడీ గారు కదా. ఇలా జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేసి పనిచేసింది. అంతేకాదు, ఇలా లోన్స్ కూడా, ఇలా పేదలు నిజంగా బాగుపడాలంటే లోన్స్ కూడా విపరీతంగా ఇచ్చింది. అంటే ఒక మాట, మనిషి చచ్చిపోతే 4 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టండి, ఆరోగ్య అనారోగ్యం చచ్చిపోతే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టండి, కరోనా కష్టకాలం ఉంటే 5 ఎకరాల బియ్యం చొప్పున ఇచ్చిండు. ఇవాళ గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘ భవనాలు, పెరుగుతున్న చెట్లు, వెలుగుతున్న లైట్లు, ఇలా నడుతున్న సిమెంట్ రోడ్లు, పాడుతున్న మురికి కాలువలు, ఇవన్నీ మోడీ గారు కదా. ఇలా ఉపాధి హామీ పథకంలో వచ్చిన నిధులు తప్ప నీళ్ళ పునే చెప్పండి, తడి చెత్త పొడి చెట్లు, శ్మశాన వాడికలు ఒక్కటి చెప్పాను. ఇలా గ్రామాలు అంతో ఇంతో టిప్ టాప్ అయినాయి అంటే మోడీ గారి ఇచ్చిన పైసలతో అయినాయి లేదా భవన? ఇవన్నీ గ్రామాలకే కదా చేసింది. ఇప్పుడు ఇంకొక ప్రధానమైన సమస్య ఎక్కడొస్తుందంటే, పదే పదే కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్లో మాట్లాడుతుంది, ముఖ్యమంత్రి డైరెక్ట్గా మాట్లాడుతుంది, మోడీ కేసీఆర్ ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రభుత్వానికి సీట్లు అటు ఇటుగా ఒకవేళ వస్తే రేపొద్దున బీజేపీ రెడీగా ఉన్నది ఆక్యుపై చేయడానికి. ఓ చూసిరా, వాళ్ళే మాట్లాడుతున్నారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి అని అంటే మీరు మాకు ఓటేయాలి, మాకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి, ఇదేమైనా మీకు మైనస్ అయ్యే అవకాశం లేదంటారా? దాని ఒక మాట చెప్పను, భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూలిపోవాలని చూడలేదు. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగాలని, ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఎక్కడ ఇది కూలిపోవాలి, మాకేం ఉంటుందండి, మాకేం సంబంధం చెప్పండి. అంటే 12 వస్తే మనదే గవర్నమెంట్ అని ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. ఎవరు అదే అంటే చేస్తారా? ఇది పార్లమెంట్ ఎన్నికలు ఒక్కటే ఇస్తుంది ఏంటంటే, అరే ఇంత తొందరగా ప్రజల విశ్వాసం కోల్పోయింది అని చెప్పి మాట్లాడుకోవడానికి పనికొస్తుంది తప్ప కూలకూడడానికి పనికిరాదు. సో మొత్తానికి ఇప్పుడు ఎంత కవర్ చేశారు, ఎన్ని ఏరియాలు కవర్ చేశారు, మొత్తం అయిపోయిందా ప్రచారం? తిరుగుతున్నా అంటే సంవత్సర కాలం మొత్తం తిరిగినా కూడా ఇవి తిరగలేను, అయినా మొత్తం అన్ని ప్రాంతాలు కలే తిరుగుతున్నా. కొన్ని అన్ని ఏరియాలు అయితే కష్టం కదా, ఇన్ని లక్షల మందిని కలవడం అన్నది ఏరియాలు కొంత ఇబ్బంది కష్టమే. ఓకే, అర్థం చేసుకుంటున్నారు. పైసలు కూడా బాగానే అవుతుండొచ్చు తెలియదు సార్, అంటే కొంచెం ఎక్కువనే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కదా, జనాలు ఎక్కువ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.